తన జిల్లాకి 62 పిఎస్సీస్ ఉన్నాయి. ఈ 62 పిఎస్సీలో ఇప్పుడు ప్రతి పిఎస్సీ బట్టి 2 డాక్టర్స్ ఉన్నాయి. సో 128 డాక్టర్స్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ ఒక్కటి 2-3 పిఎస్సీ తప్ప ప్రతి పిఎస్సీలో ఇప్పుడు 2 డాక్టర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు సుమారుగా ఎపిసి క్యాంప్స్ మీరు చూస్తూ ఉంటారు, జనరల్గా చేస్తున్నారు. సో ఈ బీపీ సంబంధించి, డయాబెటీస్ సంబంధించి మన ఏజెన్సీ ఏరియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొన్ని పెరుగుతున్నాయి. నా ప్రజలకు రిక్వెస్ట్ అంటే ఈ డాక్టర్ వ్యవస్థ ఇవి మార్పు చేయడం జరిగింది. వేల మందికి బీపీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ నంబర్ అంటే ఖచ్చితంగా ఈ హార్ట్ స్ట్రోక్స్ కానీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ కొంచెం అవేర్నెస్ ఉంది సార్. సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, ఎక్కడెక్కడ పిహెచ్సిలోనే సపోజ్ డాక్టర్స్ లేరు, ఆ డాక్టర్స్ టైంకి రావట్లేదు, ఇది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు గత ఒక 6 నెలల్లో చూస్తే 75 డాక్టర్స్ బేసికలీ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. స్పెషలిస్ట్ ఉండొచ్చు, మీరు వరకు హాస్పిటల్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, అక్కడ ఎనస్థీసియా డాక్టర్స్, గైనకాలజిస్ట్, అక్కడ చింతపల్లి చూసుకోవచ్చు. ఏమైనా సిఎస్సీస్ ఉన్నాయి, అక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. అరకు హాస్పిటల్స్లో 3 మాసం నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు, ట్యూబ్ కట్టుమని చేస్తున్నారు. జిల్లా స్థాయి హాస్పిటల్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి, చింతపల్లిలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఈ డెంగ్యూ సీజన్, మలేరియా సీజన్ కూడా వస్తుంది. సో స్ప్రేయింగ్ గత నెల నుంచి స్టార్ట్ చేశాము. సో ఈ స్ప్రేయింగ్ ఇంకొక నెల కంటిన్యూ అవుతుంది. బట్ ముఖ్యంగా ఈ హెల్త్ విషయం సంబంధించి 75 డాక్టర్స్ గవర్నమెంట్ ద్వారా అప్రోచ్ చేయాలి. ఒకటి రిక్వెస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు పని చేయాలి, వాళ్ళు గ్రామంలో తిరగాలి. ఇప్పుడు సపోజ్ మీరు కూడా జనరల్గా చూస్తూ ఉంటారు, జార్కొండ లాట్ని ఏరియా అండ్ జీకే విధులు ఇంటీరియర్ ఏరియాస్, తర్వాత చింతపల్లి ఇంటీరియర్ ఏరియాలో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ క్యాంప్స్ అంటే ఒక క్యాంప్ అంటే ఒక నెలలో ఒకసారి, 2 నెలలో ఒకసారి, ఇది కాదు, ఇది ప్రతి ఒక్క నెలలో 2 సార్లు క్యాంప్ ఆర్పిస్తుంది. సో అటువంటి విషయంలో అక్కడ బేసిక్లీ మందులు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వైటమిన్స్, మల్టీ వైటమిన్స్, అటువంటి బీపీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రజలు కూడా ఈ ఫెసిలిటీస్ ఉపయోగం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉపయోగం చేస్తే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ సంబంధించి కూడా తగ్గిస్తాయి. ఇంకా ఇంకొకటి ఏం మానిటరింగ్ చేస్తున్నాము, ఇప్పుడు ట్రైబల్ సెల్లోనే టీమ్ మార్చేసాము, 2 డాక్టర్స్ పెట్టాము. ఓకే, సో డాక్టర్ సంపత్, డాక్టర్ మన సాయి కిరణ్. సో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ నేను మీకు ఇచ్చేస్తాను. అండ్ సెపరేట్గా ఒక 3 అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ కొత్త టీమ్స్ పెట్టిన తర్వాత లాస్ట్ 1 నెలలో గ్రీవెన్సెస్ కూడా తగ్గిపోయినాయి. ఇంకా కొన్ని మార్పులు చెప్పులు చేయాలి మన సైడ్ నుంచి. బట్ ఈ నంబర్ ఎందుకు పబ్లిక్ చేస్తున్నాము, ఎప్పుడైనా ట్రైబల్ సెల్లో ఇబ్బంది ఉంటే ఈ ప్రజా 2 డాక్టర్స్కి ఫోన్ చేసుకోవచ్చు. వాళ్ళు రెస్పాన్స్ చేయలేకపోతే నా సీసీ నంబర్ ఆల్రెడీ ప్రతి చోట ఉన్నాయి, డైరెక్ట్గా కలెక్టర్ సీసీ కూడా ఫోన్ చేసుకోవచ్చు. సో దాట్ ఎప్పుడైనా ఒక అంబులెన్స్ ఇష్యూస్ ఉంటే, ఒక మందులు సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే మన సైడ్ నుంచి 100% వరకు ప్రయత్నం చేయండి. సో ట్రైబల్ సెల్ సంబంధించి కూడా ఇంకో మన ఏం రిజల్వ్ చేస్తున్నాము, ట్రైబల్ సెల్లో ప్రతిరోజు ఓపీఐపీ ఎంత ఉంటుంది. సో ప్రతిరోజు చూస్తే 20 నుంచి 25 వరకు ఓపీఐపీ ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ కొంచెం డాక్టర్స్ పెంచిన తర్వాత ఓపీఐపీ కేజీఎస్ తగ్గింది. ఇది కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా, ఇది మన ఆలోచన, మీరు గ్రౌండ్ లెవెల్లో ఆలోచన చేస్తే ఆలోచనలో తేడా ఉంటే అది కూడా మీరు చెప్పుకోవచ్చు. అండ్ మనం ప్రతి నెల 5 కూడా రివ్యూ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ పంపిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గత నెల 210 డెలివరీ జరిగితే ఓన్లీ 28 మాత్రమే రెఫరల్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే బ్లడ్ షార్టేజ్, కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, ఐసీయూ సపోర్ట్ కావాలని కేసెస్. సో రాత్రి షిఫ్ట్లో కూడా గైనకాలజిస్ట్ పెట్టడం జరిగింది, ఆర్డర్స్ నేను ఇచ్చాను, ఇది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఐడియా అంటే ప్రజా నుంచి రిక్వెస్ట్ అంటే కొంచెం బ్లడ్ డొనేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను కూడా రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. కానీ మన జిల్లాలో బ్లడ్ కొంచెం చాలా అవసరం. సికిల్స్ ఎనీమియా పేషెంట్స్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజా నుంచి ఆ సపోర్ట్ వస్తే, సివిల్ సొసైటీ నుంచి సపోర్ట్ వస్తే, ఎన్జీ నుంచి సపోర్ట్ వస్తే ఇక్కడ 100 నుంచి 200 యూనిట్స్ ప్రతి నెల మనకి వస్తాయి. ఇంకా అసలు సికిల్స్ ఎనీమియా పేషెంట్స్కి ప్రాబ్లం ఉండదు, గర్భిణీ స్త్రీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇది కూడా ఒక ప్రజల నుంచి రిక్వెస్ట్ దాట్ మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. ప్రతి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పటి వరకు చూస్తే ఒక డేటాబేస్ తయారు చేసాం, 850 వరకు జిల్లా విభజన తర్వాత డొనేషన్ చేయడం జరిగింది మన జిల్లాలో.
అటువంటి ఆ మనిషిని కూడా మోటివేట్ చేసి నిన్న మొన్న మీరు చూస్తున్నారు సిఆర్పి వాళ్ళ ముందుకి వచ్చారు. ఒక 38 వరకు బ్లడ్ కలెక్ట్ అయింది. ఈ 38 వాళ్ళలో 3 నెలల ముందే ఇచ్చిన తర్వాత ఇంకా ఈ 38లో 20 యూనిట్స్ బ్లడ్ ఆల్రెడీ కన్జ్యూమ్ కూడా అయిపోయింది. ఎందుకంటే రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్కి వస్తారు. సో ఎక్కువగా బ్లడ్ డొనేషన్ కూడా జిల్లాలోనే ఉన్నాయి. సో ఇది మెయిన్ బేసిక్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పడం జరిగినాయి.